ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరకు ప్రభు నామంను బట్టి మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము రెండు వేల ఇరవైవ సంవత్సరము గతించి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో మనము ప్రవేశపెట్టబడి ఉన్నాము ఇదంతా దేవుని కృప ప్రభునందు ప్రియులారా ఈ నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి వస్త్రాల గురించి మనము ఉన్నాం మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాము మా సంఘం అంతా ప్రార్థన చేస్తూ ఉన్నారు మీ క్షేమం కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము అలాగే మీ క్షేమ సమాచారాన్ని కూడా మాకు తెలియచేస్తున్నారు కొంతమంది ప్రార్థన చేయమని కోరుకుంటున్నారు ప్రార్థన చేస్తూ ఉన్నాను కనుక చాలా మంచిదండి మీ విశ్వాసం అలాగన వృద్ధి చెందటాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను కనుక మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను ఈ సమయంలో ప్రాముఖ్యమైనటువంటి మరి విషయాన్ని గురించి మనం తెలుసుకోబోతున్నాము రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో మనం ఉన్నాము ఇది నూతన సంవత్సరం నూతన సంవత్సరం క్రొత్త సంవత్సరం పాత సంవత్సరాలు గతించిపోయినాయి ఇక నూతనమైనటువంటి సంవత్సరంలో మనం ప్రవేశపెట్టబడ్డాం ఇది కొత్తది ఏమండి కనుక ఈ కొత్త సంవత్సరంలో మనము ఆ స్థలాలు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు పొలాలు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు మంచి ఆభరణాలు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు వస్త్రాలు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు ఏమండి ఎందుకంటే ఇది కొత్త సంవత్సరం యొక్క సంతోషం ఏమండి అందుచేత ఒక మరి నూతనమైన వస్త్రాన్ని గురించి ఈ నూతన వస్త్రాల కంటే ఒక నూతనమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి నూతన వస్త్రాన్ని గురించి ఈరోజు మీకు తెలియచేయబోతా ఉన్నాను కనుక ఆ నూతన వస్త్రము మీరు ధరించుకున్నారో లేదో నాకు తెలియదు కానీ కొంతమంది మీరు ధరించుకొని ఉంటారు కొంతమంది ధరించుకోలేని వాళ్ళు ఉంటారు కనుక ఇది మీరు ఎన్నడూ కూడా ధరించుకోలేనటువంటిది అంటే క్రీస్తులో లేఖముపు ఇది మీరు ధరించుకోలేనటువంటి నూతన వస్త్రం క్రీస్తును ధరించుకున్న తర్వాత ప్రభుమికి ఇచ్చినటువంటి నూతన వస్త్రం అది ఎలాంటిదో ఈరోజు మనము ప్రత్యేకంగా తెలుసుకోబోతా ఉన్నాము ప్రభునంద ప్రియులారా ప్రతి ఒక్కరికి కూడా దేవుడు మరి వారి అందరిని కూడా ప్రేమించి ఆయన మనకు నూతన వస్త్రాలను ఇస్తాడు ఎందుకంటే తండ్రి మనలను ప్రేమించాడు అందుచేత మనము ఎప్పుడు ఆనందంగా ఉండాలని చెప్పి ఆయన కోరుతూ ఉన్నాడు అందుచేత ఆ నూతన వస్త్రాన్ని ప్రతి ఒక్కరూ కూడా కలిగి ఉండాలి లేకపోతే మనము దేవుని యొక్క రాజ్యములో మనము చేరలేము ఎందుకంటే ఊరు వెళ్ళినప్పుడు కొరత వస్త్రాలు ధరించుకుంటాం గృహ ప్రవేశంలో ఒక నూతన వస్త్రాన్ని ధరించుకుంటాం పెళ్లికి వెళ్ళేటప్పుడు కూడా ఒక నూతన వస్త్రాన్ని ధరించుకుంటాం మరి పరలోకానికి వెళ్ళేటప్పుడు కూడా నూతన వస్త్రం కావాలి కదా అందుచేత ఆ నూతన వస్త్రాన్ని గురించి మీకు తెలియచేయబోతున్నాను యష్యాగ్రంథము అరవై ఒకటో అధ్యాయము పదో వచ్చినాన్ని మనం ధ్యానం చేసుకున్నాం యాజకులు పాగా ధరించుకున్న పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకుని పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేస్తున్నాడు దేవునికి స్తోత్రం గాక ప్రభున ప్రియులార చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి ఆశీర్వాదములకు కారణభూతుడమైన దేవ మా ఏసయ నీకు వందనాలనైనా రెండు వేల ఇరవయో సంవత్సరములు గతించి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలోనికి మమ్మల్ని తోడుకుని వచ్చినందుకు నీకు వందనాలు మళ్ళీ నీ వర్తమానం చెప్పుటకు నాకును అయా నీ వర్తమానం వినటానికి సోదరి సహోదరులకును నాయన మా అవకాశాన్ని కలుగు చేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ఆయన వారి హృదయాలు విశాలపరచండి నీ మాటలు వారి ఉదయంలో చొచ్చుకుపోయి వారి రూప నీలోనికి రూపాంతరం చెందినట్లుగాను సహాయం చేయమని వేడుకుంటున్నా వింటున్నటువంటి సోదరి సహోదరులను ఈ యొక్క వర్తమానం చూస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించి వారిని ఆశీర్వదించి వారి జీవితాల్లో రక్షణ ఆనందాన్ని కలిగించుమని మని యేసు క్రీస్తు నామమున వేడుకొని వేడుకొనిచ్చు పరమ తండ్రి ఆమె ప్రియులారా యష్యా భక్తుడు క్రీస్తుకు పూర్వం ఏడు వందల సంవత్సరాల క్రితం ఈ యష్యా ప్రవక్త దేవుని ఆత్మ ద్వారా ఆయన ఈ ప్రవచనాన్ని ప్రవచించాడు ఏమంటున్నాడంటే రాజకుల పాగా ధరించుకునిన పెళ్ళికమారుని రీతిగా ఆభరణములతో అలంకరించబడిన పెళ్ళి కుమార్తె రీతిగా ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు రక్షణ వస్త్రములు అంటే ఇది బహువచనం అంటే రక్షణ పొందడానికి అనేకమైన వస్త్రాలు ఉన్నట్లుగా ఈ వచ్చిన మనకు తెలియజేస్తూ ఉంది ధరింపజేసను అంటే ఆయన సంతోషముగా ఈ భక్తునికి ఈ యొక్క భక్తునికి ధరింపజేసినట్లుగా కనబడుతూ ఉంది నిజమే దేవుడు తన భక్తునికి ఏమీ ధరింపజేసాడు అంటే రక్షణ వస్త్రములను ధరింపజేసాడంట అంటే ఇది నూతన వస్త్రం నూతన వస్త్రం ఇది ఆయన ప్రత్యేకించి ఈ భక్తుని ప్రేమించి ఈయన మీద ఇష్టముతో ఈ వస్త్రాల్ని ధరింపజేసినట్లుగా ఈ అధ్యాయములు ఈ వచ్చినములో మనం చూస్తూ ఉన్నాం కనుక ఎప్పుడు ఈ వస్త్రమును ఆయనకు ధరింపజేసాడు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి ఇది ఈ రక్షణ వస్త్రమును ధరించుకున్నప్పుడు ఆయనకి ఏమి కలిగింది అంటే ఆ అహోవాను బట్టి మహా ఆనందముతో నేను ఆనందించుతున్నాను అంటున్నాడు ఈ భక్తుడి యొక్క ఆనందాన్ని ఎట్లా వ్యక్తం చేస్తున్నాడంటే యాజకులు పాగా ధరించుకొని పెండుకుమారుని రీతిగా యాజకులకు తల మీద పాగా ఉంటుంది కనుక పెండ్లికుమారుడు కూడా తల మీద పాగా పెడతారు ఆభరణాలు అలంకరిస్తారు చేతికి ఉంగరం లేక వాచి లేక బాస్లెట్ బెస్లెట్ ఇవన్నీ కూడా ధరింపజేస్తాడు ఆ ఆభరణాలతో అలంకరింపబడినటువంటి పెండ్ కుమార్తెను కూడా ఆభరణాలతో అలంకరిస్తారు నడు వడ్డాణము ఇలాగా చేతికి ఉంగరాలు నెక్లెస్ ఇవన్నీ కూడా ఆభరణాలు ఆమెకి ధరింపజేస్తాడు అలాగే పెండ్లి కుమార్తెను పెండ్లి కుమారుడిని ఆభరణాలతో ఎలా అం అలంకరింపజేస్తారో ఆయన రక్షణ వస్త్రములు నాకు ధరింపజేసాడు పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె ఆభరణాలతో అలంకరించబడతారు కానీ ఆయన నన్ను రక్షణ వస్త్రములతో అలంకరింపజేసాడు అని పెండ్లి కుమార్తెను పెండ్లి కుమారుని పోల్చుకొని చెప్తా ఉన్నాడు ఇప్పుడు తరువాత అంటున్నాడు నీతి అను పైబట్ట నాకు ధరింపజేసి ఉన్నాడు చూసారా అది ఆ శాలువా కానీ అది తువాలు కానీ ఇలాగా యాజకులు వేసుకునేటువంటి ఆ యొక్క రక్ష కానీ ఇవన్నీ కూడా యాజకుడు ధరించేటువంటివి అందుచేత ఆయన నీతి అను పైబట్ట నాకు ధరింపజేసాడు అంటున్నాడు తర్వాత ఆయనకి ఏం కలిగిందంటే యుహోవాను బట్టి మహా ఆనందముతో ఆనందిస్తున్నాడంట ఆనందముతో నేను ఆనందించుచున్నాను అంటున్నాడు అంటే ఈ రక్షణ వస్త్రమును నీతి అనే పైబట్ట అతనికి ధరింపజేసినప్పుడు ఇతడు మహానందముతోనూ అతడు ఆనందిస్తూ ఉన్నాడు అది వరకైతే రక్షించబడనటువంటి మురికి వస్త్రాన్ని ధరించుకున్నాడు ఆయనకు ఆరోగ్యం లేని వస్త్రాలు కొన్ని వస్త్రాలు మనం చూస్తాం మురికి వస్త్రాలు మురికి వస్త్రాలు ఒక వారం రోజులు కనుక దాని మీద అదే బట్టల మీద ఉంటే మనిషికి అనారోగ్యం చేస్తుంది వ్యాధులకు కారణమవుతుంది కొన్ని వస్త్రాలు ధరించుకుంటారు చెమట వాసన కొడతా ఉంటుంది అందుకని అవి అది వాసన వస్తూ ఉంటుంది కొన్ని వస్త్రాలు ధరించుకుంటూ ఉంటారు అవి వస్తూ ఉంటాయి కొన్ని వస్త్రాలు ధరించుకుంటే చర్మ రోగాలు వస్తూ ఉంటాయి కొన్ని వస్త్రాలు ధరించుకుంటే వేడి కలుగుతూ ఉంటుంది వారికి ఎప్పుడు కూడా చెమట పోస్తూ ఉంటుంది కనుక కనుక కొన్ని వస్త్రాలు ధరించుకున్నట్లయితే నాది ఆ కాటను మరి వస్త్రాలు కనుక అవి చెమటను పీల్చివేస్తూ ఉంటాయి అవి శరీరానికి ఆహ్లాదకరంగాను శరీరానికి ఎంతో చల్లదనాన్ని కలిగిస్తూ ఉంటాయి ప్రభునుడు ప్రియులారా ఇలాంటి వస్త్రాలు కాదు ఏ వస్త్రాలు ఇతను దేవుడు ఇతనికి ధరింపజేశాడు అంటే రక్షణ వస్త్రాలు ధరింపజేశాడు ప్రభునుడు ప్రియులారా రక్షణ వస్త్రం ఇది ఈ రక్షణ వస్త్రము అనేటువంటిది ఇది నూతన వస్త్రం ఇది ప్రత్యేకమైనటువంటి వస్త్రం ఏమంటే ఈ వస్త్రము ధరించుకుంటే ఆనందం కలుగుద్దంట మహానందం కలుగుద్దంట అంటే ఈ లోకములో ఎన్ని కొన్నా ఎన్ని తిన్నా ఎన్ని ధరించుకున్నా ఏది కలిగినా కలిగేటువంటి ఆనందం కంటే ఈ రక్షణ వస్త్రం ధరించుకుంటే ఆనందానికి మించినటువంటి ఆనందం మహానందం ఇక ఈ ఆనందం ఈ ఆనందానికి మించిన ఆనందం లేదు దీనికన్నా విలువైన ఆనందం లేదు ఇదే మహానందం ఈ మహా ఆనందం ఏది అంటే రక్షణ రక్షణ అనేటువంటిది ఒక నూతన వస్త్రం అంటే దేవుడు ఈ వస్త్రాన్ని ఎవరికి ఇస్తాడు అంటే దే క్రీస్తునందు విశ్వాసముంచి నేను పాపిని ప్రభు నేను చేసినటువంటి తప్పులను బట్టి నేను పాపములు నేను చేసిన పాపములు బట్టి పశ్చాత్తాపడుతున్నాను ఆ పాపాన్ని ఒప్పుకుంటున్నాను ఆ పాపాన్ని విడిచిపెట్టేస్తున్నాను ఇక నేను ఆ పాపము జోలికి వెళ్ళను ఆ పాప పనులు చెయ్యను ఇక ఆ మార్గంలో నేను నడవను నీతో జీవిస్తాను ప్రభువ అని చెప్పి ఎవరైతే తీర్మానం చేసుకుంటారో వారికి రక్షణ వస్త్రాన్ని ఆయన ధరింపజేస్తాడు దేవునికి స్తోత్రం హలలుయా ప్రభును ప్రియులారా ఈ రక్షణ వస్త్రము ధరించుకున్నట్లయితే నీకు కలిగే ఆనందము అంతా ఇంత కాదండి భూలోకములో నువ్వు ఆనందిస్తావు పరలోకములో చేర్చబడతాం అది మహానందం భూమి మీద నీ బిడల విషయంలో సంతోషంగా ఉంటావు నీ జీవితాన్ని బట్టి నువ్వు సంతోషంగా ఉంటావు ఎందుకంటే నువ్వు మార్పు చెందుతావు నీ శరీర బలహీనతలన్నీ కూడా పోతాయి నీ ఆత్మీయ బలహీనతలన్నీ కూడా పోతాయి నీ శరీర రోగం పోద్ది నీ పాప రోగం కూడా పోద్ది నీకున్న కష్టాలు బాధలు పోతాయి నీకున్నటువంటి వ్యాధి బాధలు రోగాలు పోతాయి నీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఏమండి ఆ తరువాత ఇక ఎన్నడూ ఏ బాధ లేనటువంటి లోకము పరలోకములో నువ్వు చేరతావు అది మహానందం ఈ వస్త్రం నీ కావాలి అనుకుంటే ఏంటి ఇప్పుడే నీ పాప విషయమై పశ్చాత్తాపడి ఎస్సయా నేను ఈ పాపం చేశాను నన్ను క్షమించున్నాయన ఇక నా బాధ నా రోగం నా వ్యాధి నాకున్నటువంటి సమస్యలన్నీ కూడా తీసివే ప్రభువ అని చెప్పి ప్రభు నగర కనుక నువ్వు పశ్చాత్తాపపడినట్లయితే నీ పశ్చాత్తాపానికి ఆయన మెచ్చుకొని నీ ఎందుకు కనిగిరపడి ఆయన నీ మీద ఉన్నటువంటి ప్రేమతో ఆయన నీతి అనేటువంటి పైబట్ట నీ మీద కప్పుతాడు ఆయన రక్షణ అనేటువంటి ఆనందాన్ని నీ మీద కప్పుతాడు అండి రక్షణ నీకు ఆయన వస్త్రముగా నీ మీద కప్పుతాడు చూస్తారా ఆ రక్షణ నీ ఆత్మకు రక్షణ కలుగుతుంది ఏమండి ఈ వస్త్రం ధరించుకుంటే నీకేం కలుగుద్ది రక్షణ కలుగుతుంది కొన్ని వస్త్రాలు ఈ లోకంలో ధరించుకుంటే ఏమండి అవి శరీరానికి ఆ వ్యాధి కలగజేస్తాయి శరీరానికి వేడిని పుట్టేస్తూ ఉంటాయి ఆ వస్త్రాలు ఆ యొక్క వ్యక్తికి ఎంతో దుర్వాసన కొడుతూ ఉంటాయి కానీ ఏ సయ్యా నీకు ఇచ్చేటువంటి వస్త్రం ఎటువంటి వస్త్రం అంటే రక్షణ వస్త్రం ఈ రక్షణ వస్త్రము అనేది నీవు గనక కలిగి ఉన్నట్లయితే నీ పాపము నుండి విడుదల పొందుతావు నీ రోగము నుండిని విడుదల పొందుతావు రెండు విధాలైనటువంటి సౌకర్యాలు నీకు కలుగుతాయి భూమి మీద నువ్వు ఆరోగ్యంగా ఉంటావు ఆ తరువాత పరలోకములో కూడా ఆత్మీయముగా నీవు ఆనందములో పాలుపంచుకుంటావు ఆత్మీయ ఆరోగ్యాన్ని కలిగి ఉంటావు ఇక ఎన్నడూ కూడా ఏ బాధ వ్యాధి రోగం అనేటువంటిది ఉండదు ఇది రక్షణ వస్త్రం అందుచేత రక్షణే నీకు వస్త్రము లాంటిది మారుమూసి పొందేరా ఎన్న నుంచి వాక్యం వింటున్నారు మంచిదే ప్రార్థన వెళుతున్నారు మంచిదే దేవుని కానుకలు ఇస్తున్నారు మంచిదే దశ సంభాగాలు ఇస్తున్నారు మంచిదే సేవకునికి సహకరిస్తున్నారు మంచిదే సేవకునికి మీరు బహుమానాలు ఇస్తున్నారు మంచిదే ఇవ్వండి అలా చేయండి మంచిదే కానీ మారుమూస్ పొందేవా సోదరి సహోదరుడా కనుక నువ్వు ప్రభువుల ఇలాగ ఆనందిస్తున్నావు మంచిదే కానీ పాపాన్ని వదిలిపెట్టవా పాపాన్ని వదిలిపెట్టకపోతే నీకు రక్షణ లేదు రక్షణ అంటే రక్షణ ఎప్పుడు వస్తుందంటే నువ్వు చేసేటువంటి తప్పులన్నీ కూడా వదిలిపెట్టేసేయాలి నువ్వు వెళుతున్నటువంటి ఆ చెడు మార్గాన్ని వదిలిపెట్టేసేయాలి దారి తిరిగి ప్రభువైపు తిరగాలి నువ్వు వెళుతున్నటువంటి ఆ త్రోవను విడిచిపెట్టేసి యేసుక్రీస్తు క్రీస్తు వైపుగా తిరగాలి అప్పుడు పాపం అనేది నేను విడిచిపెట్టేస్తుంది అప్పుడు నీకు రక్షణ కలుగుతుంది ఆ రక్షణ నీకు వస్త్రం లాంటిది ప్రభు అన్నాడు ఏమన్నాడంటే నమ్మి బాప్టేశ్వం పొందేవాడు రక్షణ పొందును నమ్మని వారికి శిక్ష విధించబడును అన్నాడు నమ్మి బాప్టేశ్వం పొందిన వాడు రక్షించబడును అండ్ బాప్టేశ్వంలో ఒకటి నీటి బాప్తిష్వం ఇది మారుమనుసు సంబంధమైనటువంటి బాప్తిష్టం నూతన జన్మ సంబంధమైనటువంటి బాప్తిష్టం ఇక నూతనంగా జీవిస్తాను అన్నందుకు అదొక నిదర్శనం అంటే రెండవది ఆత్మీయ బాప్తిష్టం పరిశుద్ధాత్మ బాప్తిష్టం పరిశుద్ధాత్మ బాప్తిష్టం ఈ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే నేను కమ్ముకుంటాడో అప్పుడు నీలో ఆ పరిశుద్ధాత్మ నీరు వంటిది కనుక ఆ నీరు నీ మీద పడినప్పుడు నీలో ఉన్నటువంటి ఆ అంతరాంగిక పాపం నీ ఆలోచనలో పాపం నీ తలంపుల్లో పాపం నీ ఉద్దేశాల్లో పాపం నీ ఊహల్లో పాపం నీ ప్రవర్తనలో పాపం అంతా కూడా శుద్ధి చేయబడి కడిగి వేయబడి నువ్వు పరిశుద్ధముగా ఉంటావు ఇక నీ జీవితం అంతా పరిశుద్ధంగా జీవిస్తావు ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వస్తాడు గనుక ఆయన నేను పరిశుద్ధమైనటువంటి మార్గంలో నడిపిస్తాడు అప్పుడు నువ్వు పవిత్రుడుగా ఉంటావు మురికిపెట్టినప్పుడు నీటితో ఎలా స్నానం చేస్తామో అలాగే ఈ పరిశుద్ధాత్మని నీరు కింద నీవు శుభ్రం చేయబడితే నీవు శుద్ధి చేయబడతావు అప్పుడు రక్షించబడతావు ఏమండి తరువాత శ్రమల బాప్తిష్టం శ్రమల ద్వారా నలుగు మరి నలుగగొట్టబడి ఆ శ్రమల్లో కూడా నీవు నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి శ్రమలు నేను తొలగిపోకూడదు ఏంటి శ్రమలు వచ్చి తొలగిపోకూడదు ఆ శ్రమలోనే దేవుని మహిపరచాలి అది శ్రమల బాప్తిష్టం అలాగే భక్తులు కూడా ఏంటి నీటి బాప్టెస్ని తీసుకున్నారు పరిశుద్ధాత్మ బాప్తే తీసుకున్నారు అలాగే శ్రమల బాప్తే తీసుకున్నారు వాళ్ళందరూ కూడా ప్రభు కొరకు సిద్ధపడ్డారు వారి జీవితంలో చూడండి ఆనందాన్ని కలిగి ఉన్నారు వాళ్ళు వారి బిడ్డలు వారి బిడ్డలను బట్టి ఆనందం వారి కుటుంబాన్ని బట్టి ఆనందం వారి జీవితాలను బట్టి ఆనందం ఆ కుటుంబాల్లో ఏ విధమైనటువంటి కొట్లాట్లు పోట్లాట్లు లేవు విరోధాలు లేవు ఎటువంటి అసమాధానం లేదు వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు కారణం ఏమిటి అంటే వారు రక్షణ అనేటువంటి వస్త్రాన్ని ధరించుకున్నారు ప్రభునిద ప్రియులారా రక్షణ పొందారు వాళ్ళు మారు పొందారు పాపాన్ని విడిచిపెట్టేశారు దురలవాట్లు విడిచిపెట్టేశారు లోకానుసారమైన జీవితాన్ని కూడా వదిలిపెట్టేశారు అందుకని వారి జీవితాలు ఎలాగున్నాయంటే ఆనందము కలిగి ఉన్నారు ఈ ఆనందం నీకు వస్తుంది ఈ ఆనందము మరి పొందటానికి ఈ రక్షణను పొందేవా సోదరి సహోదరుడా రక్షించబడ్డావా కనుక ఆలస్యం చేయకోకుండా ఇప్పుడే ప్రభుని యేసు క్రీస్తు నందు విశ్వాసముంచి నీవు ఆ పాపములో నుండి విడిపించబడటానికి నీవు కూడా పశ్చాత్తాపడి మారుమోసు పొందమని చెప్పి నీకు మనం చూస్తున్నాను ఇస్రాయిలు కూడా దేవుని మాట వినకపోయినప్పుడు వారిని శరకపగించేసాడు అది శిక్ష వాళ్ళకి అందుకని మళ్ళీ వాళ్ళకి ఆనందం కలిగించడానికి దేవుడు వాటితో చెప్తున్నాడు ఇదిగో మీ దుఃఖమంతా పోద్ది మీ బాధలన్నీ పోతాయి మీ కష్టాలన్నీ పోతాయి మిమ్మల్ని శరలోంచి తీసుకుని వచ్చేస్తాను మీకు ఆ పెళ్లి కుమారుడు గనుక యాజకుని బాగా ధరించుకుని పెళ్లి రీతి రీతిగాను ఆభరణములతో అలంకరించుకున్న పెళ్లి కుమార్తెగాను ఆయన రక్షణ వస్త్రములు నాకు ధరింపజేసి ఉన్నాడు అని చెప్పే ఏషియా ప్రవక్త వాళ్ళను గురించి ప్రకటన చేస్తున్నాడు వాళ్ళని ఇస్రాయిలకు స్వాతంత్రాన్ని అలంజేస్తాడు అండి వాళ్ళను కూడా ప్రభు రక్షిస్తాడు అందుకని ఆత్మీయ ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే ఆత్మీయ రక్షణ గురించి మీకు చెప్తున్నా ఆత్మీయ రక్షణ ప్రభునందు ప్రియులారా ఆత్మీయ రక్షణ ఒక వస్త్రం లాంటిది మారుమస్సు పొందినప్పుడు ప్రభు నీకు ఈ వస్త్రాన్ని ఇస్తాడు మనం ఒకసారి సువార్తలో మనం చూస్తాం సువార్తలో ఒక చిన్న కుమారుడు అంటే ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు పెద్ద కుమారుడు చిను కుమారుడు పెద్ద కుమారుడు తండ్రికి తండ్రి మాటలు లోబడ్డాడు ఆయనతో కలిసి పనిచేస్తున్నాడు చిన్న కుమారుడు అతనికి స్నేహాలు బట్టి అతని ఆలోచన మారిపోయింది తలంపులు మారిపోయినాయి స్నేహితులు చెప్పారు మీ తండ్రితో వివాహం మరి ఆస్తి పంచిపెట్టుకొని దూరంగా వెళ్ళిపోదాం వెళ్ళిపో అక్కడైతే నువ్వు సంతోషంగా ఉంటావు సొంతగా వ్యాపారం చేసుకోవచ్చు ఇంకా డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్పి వాళ్ళు చెప్పు నిజమే స్నేహితులు కూడా ఇలాగనే చెప్తూ ఉంటారు ప్రభునంద ప్రియులారా ఇలాగ స్నేహితులు మాటలు విని మీ తల్లిదండ్రులతో వివాదపడవద్దని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నా ఆస్తిని పెంచిపెట్టుకుని దూరంగా వెళ్ళిపోయాడు అతను బహు దుర్భరకరమైన పరిస్థితిని కలిగి ఉన్నాడు ఏమండి అతడు తినటానికి లేదు ధరించుకోవటానికి వస్త్రాలే ఇక బ్రతకడం చాలా కష్టమైపోయింది పందులు ఉన్నటువంటి యజమాని దగ్గరికి వెళ్ళాడు అయ్యా మీ దగ్గర నేను పనిచేస్తాను కనుక నాకు అంత అన్నం పెడితే చాలు అని కూలి కుదిరాడు అతను పెట్టేటువంటి ఆహారం తని సరిపోలా పందులతో పందులకు వేసేటువంటి ఆహారం ఇతను తినగోరాడు తినలేదు కానీ అప్పుడు బుద్ధి తెచ్చుకొని తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను అక్కడ అనేక మంది నా తండ్రి చేతి కింద కూలివాళ్ళు ఉన్నారు అతను కూలివాళ్ళలో కూలివాణిగా పెట్టుకోమని చెప్పేసి అడుగుతాను కుమారుడిగా ఉండటానికి నేను అర్హుడు కాదు అనుకోని చెప్తాను అని చెప్పి లేచి వెళ్ళిపోయాడు ఎప్పుడైతే అతను వస్తా ఉన్నాడో ఆ తండ్రి అతను దగ్గరకు వచ్చి మెడ మీద పడి అతను ముద్దు పెట్టుకుని ఇంటికి తీసుకుని వెళ్ళి పనివారికి అప్పచెప్పేశాడు ఇదిగో అతను శుభ్రం చేయండి అని చెప్పేసి అన్నాడు అతను శుభ్రం చేశారు స్నానం చేయించేశారు పాత బట్టలు తీసేశారు కొత్త బట్టలు వేశారు చేతికి ఉంగరం పెట్టారు తలక పాగలు పెట్టారు చెప్పులు తొడిగించారు చేతికి ఏమండి చేతికి ఉంగరం తొడిగించారు అతని మిత్రం ఒక విందు చేశారు అతను ఆ తండ్రి ఏమంటున్నాడంటే ఇదిగో పెద్ద కుమారుడు అడిగినటువంటి ప్రశ్నకి అంటున్నాడు ఏ రోజైనా నాకు ఇలాంటి విందు చేసావా అని చెప్పి తండ్రిని అడిగినప్పుడు లేదు నా కుమారుడా నా దగ్గర ఉన్నవన్నీ కూడా నీవే కనుక ఈ స్తంభుడు చనిపోయి తిరిగి బ్రతికాడు సరే తప్పిపోయి మళ్ళీ దొరికాడు అని చెప్పి ఆయన అంటూ ఉన్నాడు సంతోషిస్తున్నాడు లూక స్వార్థ పదిహేను అధ్యాయం ఇరవై రెండవ వచ్చి ప్రభునంద ప్రియులారా మనము సంతోషపడి ఉత్సహించడం మంచిది అంటున్నాడు చూసారా ఆ చిన్న కుమారుడు ఎప్పుడైతే తప్పు తెలుసుకుని వచ్చాడో ఆ తండ్రికి ఎంతో సంతోషం కలిగి అతనికి నూతన వస్త్రాలు ధరింపజేశాడు ప్రశస్తమైన వస్త్రాలు ఏమండి ఏ మత్స డాగు లేనటువంటి వస్త్రాలు నిజమే ఆ వస్త్రాలు దేనికి సాదృశ్యం అంటే అది పవిత్రతకు సాదృశ్యం ఏమండి సంతోషాన్ని ఇచ్చేటువంటి వస్త్రాలు అవి ప్రియా సోదరి సహోదరుడా అంటే దేవు మనము తప్పు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి పరిశుద్ధముగా ఎప్పుడైతే జీవింపజే జీవించడానికి ఎప్పుడైతే నువ్వు సిద్ధంగా ఉంటావో అప్పుడు నీకు ఇచ్చేటువంటి వస్త్రాలు ఏంటంటే ప్రశస్తమైన వస్త్రాలు ఇస్తాడు ఈ సంవత్సరంలో ఇలాంటి వస్త్రాలను తొడుక్కుంటున్నావా సోదరి సహోదరుడా ఈ వస్త్రము కావాలని చెప్పి నీవు ప్రభు దగ్గరని పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టడానికి ఇష్టంగా ఉన్నావా అలా గనక విడిచిపెడితే నీకు ప్రభువారు ఇచ్చేటువంటి వస్త్రాలు ఎలాంటివంటే నూతన వస్త్రాలు ప్రశస్తమైన వస్త్రాలు ఏమండి కుమారుడిగా అంగీకరించబడతావు ఈ వస్త్రాలు ధరించుకుంటే ఏమండి సంఘ సహవాసములో ఉంటాం పరలోక రాజ్య సభ్యుడిగా ఉంటాం దేవుని కుమారుడిగా అనబడతావు దేవుని కుమార్ దాసు దేవుని యొక్క సేవకునిగా నువ్వు పిలువబడతావు పరలోక సౌఖ్యానికి పరలోక మహిమకు పరలోక రాజ్యానికి నువ్వు వారసుడిగా ఉంటావు అందుచేత ఈ నూతన సంవత్సరంలో ఈ నూతన వస్త్రాన్ని కొనుక్కోమని ఈ నూతన వస్త్రం కావాలని ప్రభు దగ్గర నీవు పశ్చాత్తాపడి మారుమనసు పండుమని చెప్పి నీకు మనం చూస్తున్నా ఆరాధన బాగానే ఉంది పాటలు పాడుతున్నావు వాక్యం చదువుతున్నావు దేవసాన్నిధి కలుగుతున్నావు కానుకలు ఇస్తున్నావు దశభాగాలు ఇస్తున్నావు కనుక మార్పు చెందావా మార్పు చెందితేనే ఈ నూతన వస్త్రం నీకు ఇవ్వబడుతుంది ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినాల్లో మనం చూస్తాం ఏమండి అక్కడ ఒక సంఘము కనబడుతూ ఉంటుంది ఏమండి ఆయనకు ఆ యొక్క యోహాన్ గారికి ఆయన దర్శనం చూస్తాడు ఆ దర్శనంలో ఆయనకేం కనపడుతుందంటే ఏమండి పెండ్లి కుమారుని యొక్క భార్య అంట పెండ్లి కుమారు భార్య తను తాను సిద్ధపరచుకున్నదంట కనుక మనం సంతోషపడి ఉత్సహించడం ఆయన మహింపరుద్దామని చెప్పేసి అంటున్నారు ఏమండి ఆ మాట ఈయనకి వినపడింది అప్పుడు ఆమె ధరించుకున్నటువంటి ఆ వస్త్రాన్ని ఆయన చెబుతున్నాడు ఆమె ధరించుకునే ప్రకాశ ప్రకాశమానములను నిర్మలమునైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడను అవి పరిశుద్ధుల నీతి క్రియలు అంటున్నాడు పెళ్లి కుమార్తె అంటే ఏసుక్రీస్తు వారికి భార్యగా గుర్తించబడినటువంటి పెళ్లి కుమార్తె ఈ పెళ్లి కుమార్తె ఎవరు అంటే ప్రపంచంలో ఉన్న దేవుని సంఘాలు ఏసుక్రీస్తు వారి యొక్క సంఘాలు డినామినేషన్లో నుంచి పశ్చాత్తాపడి మారుమరుసు పొంది నిజమైన మారుమరుసు నిజమైన పశ్చాత్తాపం కలిగి ఆ మార్పు చెందినటువంటి దేవుని బిడ్డలందరూ కూడా ఈ స్త్రీకి సాదృశ్యం అందుకని ఇలాంటి వారికి ఏ వస్త్రాలు ఇవ్వబడినాయి అంటే ప్రకాశమానమైనటువంటి వస్త్రాలు నిర్మలమైన వస్త్రాలు పరిశుద్ధమైన వస్త్రాలు సన్నపు నారబట్టలు అండి ఇది చాలా తగ్గింపును చూసిస్తూ ఉంది చూస్తారా దేవుని బిడ్డలు ఏం ధరించుకోవాలంటే చాలా తగ్గింపు కలిగినటువంటి వారిగా ఉండాలి ప్రభునందు ప్రియులారా ప ప్రకాశమానమైనటువంటివి నిర్మలమైనటువంటివి ఆ యొక్క పెండి సంఘము పెండ్లి వధువైనటువంటి పరిశుద్ధులైన దేవుని బిడలకు దేవుడిస్తాడంత ఇవి మనము ధరించుకొని పరలోక రాజ్యానికి మనము చేరవలసిన వారమైన్నాం పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు కొత్త వస్త్రాలు కొత్త వస్త్రాలు పెళ్లి చేసుకునేటప్పుడు కొత్త వస్త్రాలు పెడతా ఉంటారు అలాగే ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు కొత్త వస్త్రాలు ఏమండి మనం పరలోకానికి వెళ్ళటానికి కూడా నూతన వస్త్రాలు మనం కలిగి ఉండాలి ఆ నూతన వస్త్రమే రక్షణ వస్త్రం ప్రశస్తమైన వస్త్రం నిర్మలమైన వస్త్రం ఏమండి పరిశుద్ధుల యొక్క నీతి క్రియలకు అవి సాదర్శం అందుకని పరిశుద్ధులైనటువంటి దేవుని బిడలు వాళ్ళు చేసినటువంటి పరిశుద్ధమైనటువంటి క్రియలు వారికి వస్త్రము లాంటిది అందుకని ఈ పరిశుద్ధమైన క్రియలు చేయటానికి నిన్ను నువ్వు గనక సిద్ధపరచుకున్నట్లయితే అదే నీకు నీతి వస్త్రం ఈ నీతి వస్త్రముతో నీవు పరలోక రాజ్యానికి ఆహ్వానితుడవై ఆయన రాజ్యములో చేరటానికి నీవు యోగ్యుడిగా ఉంటావు యోగ్యురాలుగా ఉంటావు అందుచేత ప్రియా సోదరి సహోదరుడా ఈ సంవత్సరంలో నీవు కట్టుకున్నటువంటి వస్త్రాల కంటే ఆ నూతన వస్త్రమైన ప్రభు ఇచ్చేటువంటి వస్త్రం రక్షణ వస్త్రమును ధరించుకున్నావా రక్షణ పొందావా మారుమూసు పొందావా పరిశుద్ధ పాపాలు ఒప్పుకున్నావా వాటిని విడిచిపెట్టావా తప్పైపోయిందని క్షమించమని ప్రభుని అడుగుతున్నావా కనుక అలా వదులుకొని ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి ఈ రక్షణ వస్త్రాన్ని సంపాదించమని ప్రభు పేరిట నీకు మనవి చేస్తున్నాను మారుమనసు పొందకపోతే ఇప్పుడు మారుమనస్సు పొందటానికి సమయం ప్రభుస్తున్నాడు ఏమండి ఇంకా బార్తీసం తీసుకోకపోతే బార్తేశ్వరం తీసుకోవటానికి సమయం ప్రభుస్తున్నాడు అందుచేత ప్రభునికి ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఈ నూతన సంవత్సరంలో నూతన వస్త్రమైన రక్షణ వస్త్రాన్ని ధరించుకోమని ప్రభు పేరిట నీకు మనం చేస్తున్నాను దేవుడు తన వాక్యం మన వినికిడిలో దీవించి గాక ఆమె ఆమె ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కలిగిన తండ్రి సకల ఆశీర్వాదములకు కారణభూతుడు దేవా దేవ మా యేసు రాజ నీకు వందనాలనైనా ఈరోజు మీరు ఇచ్చిన వర్తమానం కొరకు నీకు వందనాలను చెప్పబడిన వర్తమానం అందరు హృదయాల్లో చేయండి అయ్యా ఇంకెంతమంది నూతన వస్త్రమైన ఈ రక్షణ వస్త్రాన్ని ధరించుకోలేదో ఎంతమంది పొందుకోలేదో వారందరూ కూడా ప్రభువ పశ్చాత్తాపడి పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధులై అయాని విచ్చేటువంటి రక్షణ వస్త్రాన్ని ధరించుకున్న వారే పరలోక రాకడలో ఎత్తబడి నీ రాజ్యంలో చేరటానికి వారందరూ కూడా సిద్ధపరచమని వేడుకుంటున్నాను అయినా కనుకరించండి ఎంతోమంది ఆయా అన్యజనులు ఉన్నారు వారందరినీ కూడా రక్షించమని వేడుకుంటున్నా వారందరూ కూడా ప్రవాహం వచ్చినట్లుగా నీ సన్నిధిలోనికి వచ్చి వారందరు పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి ఈ నూతన వస్త్రము ఈ రక్షణ వస్త్రము వారు కూడా ధరించుకునేటట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం వర్తమానం విన్న మా సోదరి సహోదరులను వారి కుటుంబ సమస్యలు శరీర రోగాలు వ్యాధులు వారిని పట్టి పీడిస్తున్న దురాత్మ శక్తులను అయా గద్దించి వెళ్ళగొట్టి వాటి స్వాధీనం నుంచి వారిని విడిపించిన ఆయన వారి కుటుంబాల్లో ఈ నూతన ఆనందం నూతన సంతోషం నూతన సమాధానం నీ బిడ్డలకి దాయిచ్చాను ఏదైతే కొదవు కలిగి ఉన్నారో ఆ కొదవులన్నింటిని కూడా తీర్చాను ఈ సంవత్సరం మన దయాగ్రీటం వారి పట్ల వారికి ధరింపజేసి ఈ సంవత్సరమంత నీ దయనుందిని వారే వర్ధులు వారిని ఆశీర్వదించుమని యన ప్రతి అవసరత కోరినటువంటి ప్రార్థన అవసరతలు కోరిన ప్రతి సోదరి సహోదరులకు వారందరి అవసరాలు తీర్చుమని ప్రభుని యేసు నామమును వేడుకొని చిన్న పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియ సోదరి సహోదరులారా మీరు వర్తమానం విన్నారు కనుక మీ యొక్క అవసరతలు ఏదన్నా ఉన్నా మీ సందేహాలు ఏదన్నా ఉన్నా నాకు తెలియపరచండి నేను మీకు జవాబు చెప్తాను మీకు ప్రార్థన చేస్తాను మీ అందరి అవసరాల కొరకు నేను ప్రార్థన చేస్తాను కనుక దయచేసి మీరు ఎప్పుడు ప్రార్థన చేయమని చెప్పి మీరు కోరిన ఆ సమయంలో నేను ప్రార్థన చేస్తాను కనుక దేవుడి సంవత్సరం అంతా కూడా మిమ్మల్ని దీవించాలని కోరుతూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు కృప పరిశుద్ధాత్మయన్యూ సహవాసమైన సన్నిధి కూడి ఉన్నటువంటి ఉన్న పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభుత్వ రాక పర్యంతం మనందరికీ తోడయ్యుండి కాపాడి నడిపించును గాక ఆమె అందరికీ వందనాలండి